క్రికెట్ అంటేనే బ్యాట్స్మెన్ డామినేటింగ్ గేమ్ అంటూ ఉంటారు ప్రెజర్ మాక్సిమం టైమ్స్ లో ఎప్పుడు కూడా బౌలర్స్ పైనే ఉంటుంది ఎందుకంటే పరుగులు చేయకుండా ఆపుతూ ఉండాలి బ్యాట్స్మెన్స్ ని ఇలాంటి క్రమంలో ఆటగాళ్లు ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటారు అయితే మీరు ఎప్పుడైనా అనుకున్నారా బ్యాట్స్మెన్స్ అసలు అవుట్ కాకుండా ఉంటారు అని చెప్పి మన ఇండియన్ ముగ్గురు ముగ్గురున్నారు వాళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా వన్డే ఫార్మాట్ లో అవుట్ కాలేదు అయితే వీళ్ళు తక్కువ మ్యాచెస్ ఆడారు బట్ ఇక్కడ మ్యాటర్ అది కాదు అవుట్ అయ్యారా లేదా దాని గురించి ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం ఫైజ్ ఫజల్ డొమెస్టిక్ క్రికెట్ లో ఎంతో పేరు తెచ్చుకున్నాడు ఇండియాలో అవకాశం కూడా వచ్చింది చాలా సంవత్సరాల క్రితం భారత్ తరఫున ఒకే ఒక వన్ డే మ్యాచ్ ఆడాడు రెండు వేల పదహారులో లో బుమ్రా ఇతను ఇద్దరు ఒకేసారి డెబ్యూ చేశారు జింబాంబేక్ అగేనెస్ట్ గా ఫైజ్ ఫజల్ ఆ రోజు ఇన్నింగ్స్ లో యాభై పరుగులు చేశాడు నాట్అవుట్ గా నిలిచాడు అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత మళ్లీ ఎప్పుడు ఫైజ్ ఫజల్ పేరు వినిపించలేదు సో ఈ విధంగా డే ఫార్మాట్ లో ఎప్పటికీ నాట్అవుట్ గా నిలిచిపోయాడు అనమాట భరత్ రెడ్డి చాలా మంది ప్రెసెంట్ జనరేషన్ కి తెలియకపోవచ్చు ఇతను భారత్ తరపున మూడు వన్డే మ్యాచ్లు ఆడాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు రెండు సార్లు గేమ్ లో ఆడే అవకాశం వచ్చింది మంచి రన్స్ కూడా చేశాడు అయితే రెండు సార్లు నాట్అట్ గా నిలిచాడు తర్వాత ఎక్కువ అవకాశాలు రాలేదు టీం నుండి వెళ్లిపోయాడు ఇక నెక్స్ట్ మీకు బాగా తెలిసిన వ్యక్తి సౌరవ్ తివారీ ఎంఎస్ ధోని లాగా భారీ హిట్టర్ అవుతాడని ప్రతి ఒక్కరు అనుకున్నారు అతని స్టైల్ కూడా ఎంఎస్ ధోని లాగే ఉండేది ఐపీఎల్ లో సూపర్ గా పర్ఫామ్ చేశాడని చెప్పి టీమిండియా లో తీసుకున్నారు ఆస్ట్రేలియాకి అగేనెస్ట్ గా రెండు వేల పదిలో వన్ లో డెబ్యూ చేశాడు టోటల్ గా ఇండియా తరపున మూడు వన్డే మ్యాచ్లు ఆడాడు అందులో రెండు సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది రెండు సార్లు కూడా నాట్అవుట్ గా నిలిచాడు ఇక ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు టీమిండియా తరఫున వన్ డే ఫార్మాట్ లో కనిపించలేదు సో ఈ విధంగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు సౌరవ్ తివారి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి